చాలా హాట్ గురువు నా పక్కన స్టార్ ఒకప్పుడు కమెడియన్ ఇప్పుడు స్టార్ ఇంకా ముందు ఇంకా పెద్ద స్టార్ అన్నమాట. ఆయన పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని మనలానే. ఆయన మిమిక్రీ చేస్తే అంటే ఆర్జీవీ లాగా చేస్తుంటే అసలు ఈయనే ఆర్జీవీయా అనే డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటి నాతో పాటు శేఖర్ శేఖర్ ఉన్నారు. శేఖర్ గారు హాయ్ సార్. నమస్కారం అండి. అయ్యో మేము చూస్తున్నాం వచ్చేస్తుంది నాకు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు. ఎందుకంటే అంటే కొంతమంది టక్కర వచ్చేస్తారు ఇలా సినిమాల్లోకి, కొంతమంది అలా కష్టపడుతూ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్తారు. సో మీరు అలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళారు అంటే మీరు మాకు బాగా తెలుసు ఎలా అంటే చిన్న స్క్రీన్లో చూసాం, పెద్ద స్క్రీన్లో చూస్తున్నాం, హీరో లాగా చూస్తున్నాం. సో ఎలా ఉంది మీ జర్నీ అసలు టాలీవుడ్లో? అవునా, మొన్నటి దాకా ఏదో నాలుగు పంచులు వేసుకుని నవ్వించేసేవాడిని, నిన్నటిదాకా ఏదో దెయ్యాల సినిమాలు చేసుకొని ఆ గోడల షాట్ని ఆ చీకట్లో కొంచెం కూర్చొని భయపెడితే నవ్వేసేవారు. ఇప్పుడు ఇది కదా పెద్ద కొంచెం అంటే హీరో అని చెప్పలేను కానీ పెద్ద క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్. పాటలు ఉంటాయి ఫైట్లు ఉంటాయి, పెద్ద క్యారెక్టర్ అని చెప్తా. పెద్ద క్యారెక్టర్ హీరో అంటే కొంతమంది ఒప్పుకోవట్లేదు నన్ను, జన్యున్ చెప్పేస్తా. కొంతమంది కొడదామని కూడా రెడీగా ఉన్నారు. నాకు ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఫాలో అవుతుంటారు. వాళ్ళు సరదాగా మామూలుగా ఏరా నువ్వు హీరోరా, నువ్వు ఒక్కసారి చూసుకోరా నేను నువ్వు హీరోరా. లేదండి హీరో ఎవరు చెప్పారండి బాబు, అది రాజుగారి కాదు ఆనంద బ్రహ్మ కంటే కొంచెం పెద్ద క్యారెక్టర్ పెద్ద వ్యాసం, కాకపోతే వ్యాసంలో ఫైట్లు పాటలు ఉంటాయి అని చెప్పి అమ్మా మళ్ళీ ఇలా కూడా ఫైట్లు పాటలు ఉన్నాయి మొత్తానికి చేసి అంటే కొంచెం మనమే దాచుకోవాలి కదా ఎందుకు అనవసరంగా. ఎప్పటికి ఇలా ఉండడం ఇలా ఎప్పటికి ఇలా ఉందామని నేను అలా ఫిక్స్ అయిపోయానండి. స్టార్ నో స్టార్ యాక్టర్, యాక్టర్ పీకే సినిమా ఇచ్చిన చేస్తున్నాను, అమెరికన్ పీకే సినిమా ఇచ్చిన చేస్తున్నాను, అట్లాంటి యాక్టర్ నేను. అండ్ శంభు శంకర ఇందులో మీ పేరు ఎలా వచ్చినది, లేదా మీ పేరు అనుకుని టైటిల్ పెట్టారా? టైటిల్ ఫిక్స్ అయ్యాక మనకు పేరు కలిసిందా? అలా లేదు, శంభో శంకర్ అంటే నా పేరు శంకర్ కదా. అవును, శంభో అనేది శంకరుడికి శంభో అనేది ఒక బాగా కనెక్ట్ అయ్యేది, అది ఒక వైబ్రేషన్. అది మా డైరెక్టర్ శ్రీధర్ నాకు మంచి ఫ్రెండ్, తను నేను కూర్చొని ఏదైనా ఒక కొత్త టైటిల్ మీద వెళ్దాం, అంటే టైటిల్ అంటే సినిమా పేరు టైటిల్ కాకుండా ఏదైనా ఒక పేరు మీద వెళ్దాం. ఏం పేరు ఏం పేరు అంటే అది కూడా నాకు గుర్తు రాలే. ఒకసారి సడన్ గా పాట పాడుతున్నాడు మావాడ డైరెక్టర్ శ్రీధరు, శంకర నాదశ్రీ అనేసి ఆ పాట పాడితే మధ్యలో ఏదో ఒకటి వచ్చిందండి టక్కునప్పుడే, మళ్ళీ పాడు అంటే మళ్ళీ వెనక నుంచి పాడు. అందులో శంభు అని ఒక పదం వచ్చింది, ఇదేదో బాగుంది కదా శంభు శంకర బాగుంది. వెంటనే సురేష్ కొండటి గారికి కాల్ చేసి ఎస్కే పిక్చర్స్ అన్న శంభు శంకర టైటిల్ ఇది మ్యాటర్ ఇది మ్యాటర్ ఇలా ఇలా ఉంది ఇలా బాగుందండి టక్కున వెంటనే ఆయన బ్యానర్లో ఎస్కే పిక్చర్స్లో రిజిస్ట్రేషన్ చేశాడు. ఆయన రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇద్దరు ముగ్గురు అడిగారంట శంభు శంకర్ టైటిల్ మాకు కావాలి ఇదేదనిసి. సురేష్ కొండటి ఆయన కొంచెం ఇండస్ట్రీలో ఆయనకుంటూ ఒక పేరు ఉందిగా ఫిక్స్ అయిపోయింది, అందుకని ఆ టైటిల్ అలా ఫిక్స్ అయిపోయింది. ఎప్పటికీ ఆయనకి థ్యాంక్స్, మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఆయన సురేష్ కొండటి గారిని. వావ్ సూపర్ సార్. అంటే ఇప్పుడు ఎవరు ఎవరు గొప్ప ఎవరు డప్పు అలా కొట్టుకోకూడదు బేసిక్గా, అది నాకు నచ్చదు. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు నచ్చదు అది, ఆయన మాట చెప్పకంటే ఏది నేను మొదలు పెట్టలేను. ఆయన గురించి చెప్పకుండా ఏ కార్యం చేయలేను, ఆయన గురించి చెప్పకుండా ఏ సినిమా చేయలేను, ఆయన గురించి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి కూడా ఏ యుద్ధం చేయలేను. నేను నా ప్రతి యుద్ధంలోనూ ప్రతి సినిమాలోను ప్రతి పాటలోనూ ప్రతి లైఫ్లోనూ లైఫ్ ఎండింగ్ దాకా ఆయన పేరు ఉంటేనే ఉంటుంది. ఈ జీవితం ఆయనకి అంకితం, ఈ లైఫ్ ఇలా ఉందంటే ఆయన పేరు చెప్పుకుందే జబర్దస్త్లో ఈరోజు ఈ లైఫ్ ఇలా వచ్చింది. ఇప్పుడు మీ ఎఫ్ఎం గురించి చెప్పలేండి, నాకు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళంలో 99 కిలోమీటర్లు ఒక్కడ నేర్పోతున్నాను, కార్ వేసుకుని అక్కడ నేర్పోతాను, ఎవరు ఉండరు నాకు అది ఒక సరదా. 900 కిలోమీటర్లు ఇప్పుడు ఒక 20 సార్లు వెళ్ళొచ్చా, ఈ 20 సార్లు 900 కిలోమీటర్లో నా డ్రైవింగ్ కానీ కారు కానీ నాకు ఆ స్టీరింగ్ కానీ బ్రేక్లు కానీ ఎక్స్క్రేటర్లు కానీ నాకు ఏవి ఏవి హెల్ప్ చేయలే. నాకు హెల్ప్ చేసింది అంత దూరం తీసుకెళ్ళడానికి ఓన్లీ 1 FM. హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ఒకటే
అక్కడ నుంచి ఒక 5 రోజులు డర్ర గిర్ర ఏదో సౌండ్లు వస్తాయి, అక్కడ నుంచి రాజమండ్రి దాకా ఒకటి, అక్కడ నుంచి గిరగిర్ర ఏదో సౌండ్లు వస్తాయి, అక్కడ నుంచి వైజాగ్ దాకా ఒకటి, అక్కడ నుంచి మా ఊరికి లేదు. మీరు ఎందుకు మా ఊరికి పెట్టలేదు? ఎఫ్ఎం మీలానే అలా ఎదుగుతుంటే మేము కూడా ఇలా పెట్టేస్తూ వెళ్తున్నాం. మీరు చెప్తున్న శంభో శంకర్ ఇట్టు కన్ఫర్మ్ ఇట్టు ఇట్టు తర్వాత మీరు శ్రీకాకుళంకి రేడియో ఇచ్చి ఎఫ్ఎం పెట్టకపోతే అన్న పక్క గబ్బర్ సింగ్ అంటూ ఇలాంటి పాట విన్నాక పవర్ఫుల్ గా ఉంటుంది. ఇలాంటి పవర్ఫుల్ స్టార్ కి పెద్ద ఫ్యాన్ అండ్ ఇప్పుడు సూపర్ రోల్ గా యాక్ట్ చేస్తున్న స్టార్ శకలక శంకర్. హాయ్ శకలక శంకర్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. అది సూపర్, తెలిసిపోతుంది బాగున్నారని. ఏం బాగుంటుందండి, సగం బాగుంటాం సగం బాగు. అయ్యో లేదండి, శంభో శంకర అంటూ స్టార్ట్ చేస్తున్నారు మూవీ, త్వరలో రాబోతుంది. రేడియో మిర్చి లో ఎక్స్క్లూజివ్ గా సాంగ్ లాంచ్ చేస్తున్నారు. అంతకంటే ముందు అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ కి వెళ్తున్నారు కదా, సో ఆ స్టెప్ నుంచి ఇంకో స్టెప్, సో యాజ్ ఎ కమెడియన్ గా చేయడం ఈజీయా లేదా యాజ్ ఎ హీరోగా చాలా రెస్పాన్సిబిలిటీ ఇల్లు చేయడం కష్టమా? ఏది చాలా కష్టం అంటారు? హీరోగానే అంత కష్టమా అండి? హీరోగానే హ్యాపీ. అవునా? కమెడియన్ కష్టం. నవ్వించడం కష్టం అంటారా? అదే కష్టం. హీరోగా సూపర్ గా చేసుకోవచ్చు, చూస్తారు కదా మీరు సినిమా. అండ్ ఇందులో ఫైటింగ్లు ఉన్నాయి మా కోసం, మీకోసం స్పెషల్. ఈ రోజు కష్టపడలా, నాకు కాలు ఒకసారి బెనికింది, చెయ్యి ఇప్పటికీ నొప్పి ఉంది, అవన్నీ చెప్పుకోలేను కానీ అందరికీ తెలుసు. ఒకసారి ఫైట్ జరుగుతుంటే ఫైట్ మాస్టర్ వచ్చి నేను ఈ ఫైట్ చేయనని చెప్పారు, నందు మాస్టర్. నేను కామ్గా అయిపోయాను. తర్వాత డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ చీఫ్ మాస్టర్ ఏంటంటే శంకర్ మాట వినట్లేదు, అది నేను డూపును పెడతానంటే ఒప్పుకోవట్లేదు అంటే తను ఒప్పుకోడు సార్, తనే డూపు, ఇంకా తనకు డూపు పెట్టడం ఏంటి, ఒప్పుకోడు అన్నారు. అవునా సరే అని చెప్పి మొదలెట్టారనమాట. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ దృష్టిలో కష్టం అనిపించింది, నాకేమనిపించట్లేదు అసలు, నాకు పడుతున్నాను నొప్పి అనిపించట్లేదు, ఇటు వెళ్ళిన అంటే నేను అందులోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు అది టెన్షన్, నాకు ఫస్ట్ నాకు టెన్షన్ లేదు. ఇంతకుముందు నేను ఆనంద బ్రహ్మ ఇవన్నీ చేసినప్పుడు నాకు టెన్షన్ ఉండేది, నవ్వించాలి, కాంపిటీషను, ఆ కమెడియన్స్ ఉన్నారు, నవ్వించడం అనేది ప్రపంచంలో నెంబర్ వన్ అది నాకు. అందుకనే నాకు అది కాదు కదా ఈ సినిమా, ఇదంటూ ఒక ఎమోషనల్ ఉంటుంది, ఇక ఎన్ని రకాలుగా ఇది వెళ్ళిపోద్ది, ఇది అది ఫైట్ అయినా డ్యాన్స్ అయినా కష్టమే, అది అది కష్టమని కాదని నేను అంటే చాలా కష్టం, కానీ దాన్ని తీసుకుని ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు అనేది నేను ఫీల్ అయ్యి, బేసిక్గా ఒక ఫ్యాషన్ నాకు, నిజంగా ఫ్యాషన్ అంటే హీరో అయిపోదామని ఫ్యాషన్ కాదు, స్టార్ అయిపోదామని ఫ్యాషన్ కాదు, ఒక టైప్ ఆఫ్ నటన నాలో లోపల ఉంది, అది ఆడియన్స్కి చూపించాలి, దాన్ని దాచుకోవడానికి ఛాన్స్ లేదు. దాన్ని చూపించాలంటే నాకు ఎవరు బయట నటనకు సంబంధించిన క్యారెక్టర్లు కానీ నాకు ఇవ్వట్లా. ఓకే, అప్పుడు నేనేం చేశాను, నాకు నేనే క్రియేట్ చేసుకుని ఒక డైరెక్టర్ని క్రియేట్ చేసి, ఒక ప్రొడ్యూసర్ని సురేష్ కొండ ఎట్లాంటి కానీ మా రమణారెడ్డి ప్రొడ్యూసర్ ఇలాంటి వాళ్ళు నేను క్రియేట్ చేసుకుని ఆ నటన ప్రజలకు చూపించడానికి ఒక ప్రయత్నం. బాగా చెప్పాను, సూపర్ గా చెప్పారు. అంటే ఆర్జరే ఏం మాట్లాడుకున్నా సైలెంట్ గా ఉండేలాగా మాట్లాడారు, చాలా బాగా చెప్పారు సార్. అండ్ మీ ఇప్పుడు మీరు వింటున్నారు కానీ మీకు కనిపించట్లేదు, బట్ ఆయన అలా మెడ మీద ఒక రెడ్ కలర్ది టవల్ ఉంది, అంటే దాన్ని ఎందుకు అంటారు, అది ఎవరి స్టైల్, అంటే దేని గురించి? అది రెడ్ టవల్ కాదండి, సారీ, అది ఒక విప్లవ చిహ్నం. ఎస్, ఇప్పుడు మా కళ్యాణ్ బాబు గారి చేతుల్లో ఉంది, రగిలిపోతుంది, మెడలో ఉంటుంది, నిదుటి నుత్తు నిదుటి కట్టుకుంటారు, మెడలు వేసుకుంటారు, బట్ అది అది అనేది అది ఒక విజయం, అది ఉంటే విజయం, కన్ఫర్మ్ విజయం. మా కళ్యాణ్ బాబు గారికి దానివల్ల సగం బలం, ఆయనకి విజయం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే నేను కూడా దాన్ని వాడడం బాగా జరిగింది. అది నేనే కాదు, ప్రపంచంలో ప్రతి మనిషి వాడే హక్కు ఉంది, ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. అంటే దాన్ని వాడుకునే వాడికి ఒక హక్కు ఉండాలి ఫస్ట్, దాన్ని వాడే శక్తి ఉండాలి, దాన్ని వాడే హక్కు ఉండాలి. అండ్ మీరు వస్తున్నారని నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను, సో చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారితో ఇంకా ఎన్ని సినిమాలు ఇస్తారు, ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారితో ఇంకా నెక్స్ట్ ఇంకా ఎన్ని మూవీస్ లో వస్తారు? మీరు ఆయనే చేయట్లేదంటే ఇంక నేనే వస్తాను ఆయనతో, అంటే ఇంకా ఫ్యూచర్ లో ఏమన్నా లేదా? ఇంకా ఫ్యూచర్ లో సీఎం అయితే ఇంకా ఇంకేంది, మీరు ఇంకా మీరు నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఎఫ్ఎం ద్వారా మీరు ఒక మాట చెప్పాలి, ఇప్పుడు చెప్పండి, కళ్యాణ్ బాబు గారు సీఎం నెక్స్ట్, పవన్ కళ్యాణ్ సీఎం నెక్స్ట్, చెప్పండి. సరే సార్, మన పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, సీఎంఏ, సీఎంఏ, సినిమాలు గినిమాలు హీరో హీరో ఏం లేదు, ఇంకా సీఎం, దాని తర్వాత ఏది ఇంకా పిఎం బిఎం ఆయన ఇష్టం, ఇంకా ఇక అటు వెళ్ళాలి తప్ప. ఓకే, అదే మరి ఇంకా మరి అలా ఉంటుంది మరి. అండ్ ఇందులో పాట ఇప్పుడు రాబోతుంది, ఇది తీన్మార్ పాట,
రాహుల్ సిప్లికేజ్ పాడారు కదా ఈ పాటని, సో లాంచ్ చేసేద్దాము మనం. ఒక్క నిమిషం, థ్యాంక్ యూ మై బ్రదర్, మై హార్ట్ బ్రో రాహుల్ అన్న, జై తెలంగాణ రాహుల్ అన్న. నిజంగా అన్న, ఈరోజు నీ పాటల తెలంగాణ ఊగిపోతుంది, అక్కడ ఆంధ్ర కూడా ఊగిపోతుంది, రాయలసీమ ఊగిపోతుంది రాహుల్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రంగస్థలం తర్వాతే నేను అడగగానే మా సాయికార్తిక్ గారికి ఫస్ట్ సాయికార్తిక్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. సాయి అన్న, నాకు రంగస్థానంలో ఫస్ట్ సాంగ్ పాడిన అబ్బాయి రాహుల్ సిప్ల గురించి నాకు ఆయన ఆ సింగర్ కావాలి సాయి అన్న, సాయి గారు సాయికార్తిక్ చెప్తే ఓకే డన్ అన్న, నేను పిలిపిస్తాను పాడిస్తానన్న. అలాగ మీరు చెప్పినందుకు, అలాగ ఒప్పుకొని ఆయన వచ్చి పాడినందుకు ఇద్దరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అండ్ పాట అదిరిపోయింది, ఇంకా సేపట్లో విందాం సార్, లెట్స్ గో ప్లే చేద్దాం సాంగ్. ఓకే, సో రేడియో మిర్చిలో ఎక్స్క్లూజివ్ గా సాంగ్ లాంచ్ అవుతోంది శంభో శంకర, లెట్స్ గో. ఓకే, అండ్ ఈ మూవీలో ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి, సో చాలా పెద్ద రోల్ అని అలా ఆయనది, ప్రొడ్యూసర్ గారిది, సో ఆయన గురించి చెప్పండి. ప్రొడ్యూసర్ అంటే నాకు ఈ సినిమాకి ఫస్ట్ సురేష్ కొండరెడ్డి గారు, ఆయన వల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. ఆయనకి నిజంగా ఎస్కే పిక్చర్స్, ఆయన తీసిన సినిమాలు కానీ ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్, జర్నీ కానీ, ఇంకా నాలుగైదు సినిమాలు, మంచి సినిమాలు చేశారు. ఎక్కడో తమిళ సినిమాలని చిన్న సినిమాలు తీసుకొచ్చి తెలుగులో అంత గ్రాండ్గా రిలీజ్ చేసి ఈరోజు ఆ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు చాలామంది. ఒక టైప్ రా సినిమాలు ఇప్పటికీ ఆ సినిమాలు, అలాగే ఇప్పటికీ ఉంటాయి అలాంటి సినిమాలని తెలుగుకి పరిచయం చేసిన సురేష్ కొండరెడ్డి గారు. ఆయనకంటూ ఒక టేస్ట్ ఉంటుంది, ఒక సినిమా కథ మీద కానీ ఒక సినిమా మీద కానీ ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఆయన మీద, సురేష్ కొండరెడ్డి మీద. అంటే ఆయన సినిమా రిలీజ్ చేస్తే ఒక సినిమాలో ఏదో మ్యాటర్ ఉంటుంది, మంచి సినిమా ఉంటుంది, మంచి కథ అయి ఉంటుంది, జెన్యున్ కథ అయి ఉంటుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఆయనకి. అంటే ఆయన చేతుల మీదుగా ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇక మీకు కూడా అర్థమై ఉంటుంది. అంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుంది, అలాగే నువ్వు అడావిడిలో ఉండవు, జస్ట్ చిన్న సినిమా అయినా సరే ఒక ఒక కథ ఉంటుంది, ఒక మంచి ఫీల్ ఉంటుంది ఆయన సినిమాలన్నీ అలాగే ఉంటుంది. అలాగే ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఆయన కారణం, ఈ సినిమా చేయడానికి గల కారణం ఆయన ఫ్రెండు, ఆయన మిత్రుడు అయిన రమణారెడ్డి గారు, నెల్లూరు ఆయన కొత్త ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి. ఆయనకి ఏం తెలియదు, వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టాడు సినిమా మీద. ప్రొడ్యూసర్గా ఆయన ఈ సినిమాకి ప్రెజెన్స్ కానీ తర్వాత మొత్తం సినిమాని భుజాల మీద వేసుకుని ఇప్పుడు నడిపిస్తుంది సురేష్ కొండరెడ్డి గారు. సినిమాని రిలీజ్ దాకా మొత్తం ఆయన దగ్గరుండి, ఆయన ఎస్కే పిక్చర్లో సమర్పణ అన్నను ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు. అండ్ డైరెక్టర్ చెప్పాలంటే, ఇక డైరెక్టర్ గురించి నేను చెప్పడానికి ఏంటి, అందరికీ తెలుసు, నా ఫ్రెండ్, 15 సంవత్సరాల ఫ్రెండ్, నాకు జబర్దస్త్లో కూడా యాక్ట్ చేశాడు నా పక్కని, చాలా స్కిట్లు రాశాడు, యాక్ట్ చేశాడు, శ్రీధర్ అని రాయలసీమ స్లాంగ్. ఆ అబ్బాయిని డైరెక్టర్ని చేశాను, నేనే చేశాను, నా ఫ్రెండ్, 15 సంవత్సరాల ఫ్రెండ్. తను తనలో ఒక స్కిల్, డైరెక్టర్ స్కిల్ ఉన్నాయి అంటే కొంచెం నా గురించి బాగా తెలుసు, నా గురించి బాగా తెలుసు అనమాట. 15-16 సంవత్సరాల నుంచి నా గురించి, నా ఫ్రెండ్ నా గురించి బాగా తెలుసును, నీకు అన్నీ తెలుసు కదా, సినిమాలు ఎక్కువ చూస్తూ డైరెక్టర్ అనే ఒక చిన్న కోణం ఉంది నీలో, షార్ట్ ఫిల్మ్ చేసిన వాళ్ళు డైరెక్టర్లు అయిపోతున్నారు, ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు నువ్వు, నీవు అవడానికి ఏముంది డైరెక్టరు, అవు నేనున్నానుగా వెనక అతల అయ్యాడు, ఇరగ తీశాడు సినిమా. సూపర్, నేను మీరు మీకు ఏం చెప్పండి, మీరు సినిమా చూడండి. అంటే సినిమాకి కావాల్సిన ఫైట్లు కానీ, పాటలు కానీ, ఎమోషన్ కానీ అన్నీ ఉంటాయంటారు. అవును, ఇందులో హీరోయిన్ ఎందుకు చూపించలేదు, సర్ప్రైజ్ కాదు. బేసిక్గా ఈ సినిమాలో హీరోయిన్కి ఇంపార్టెంట్ ఉన్న సినిమా కాదు, హీరోయిన్ ఉంది కానీ ఆవిడ కూడా ఫస్ట్ చెప్పారు డైరెక్టర్ ప్రొడ్యూసర్లు అందరూ చెప్పారు, హీరోయిన్తో సినిమా ఆడే సినిమా కాదమ్మా ఇది, హీరోయిన్కి హీరోకి పాటలు ఉండే సినిమా కాదు, ఇదొక ఎమోషనల్ సబ్జెక్ట్, ఇది ఒక చిన్నపాటి ఒక రెవల్యూషన్ సినిమా ఇది. ఒక చిన్న బేసిక్గా చెప్పాలంటే ఒక బుడ్డ ఆర్నార్ ముత్తు కనబడుతుంది అందులో మీకు. ఇప్పుడు మా దేవుడు తిరుగుతున్నాడు జనాల్లో ఒక రెవల్యూషన్ కోసం, ఒక 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 అంటే వాట్ ఈజ్ ఒక పోరాటం. అలాగా ప్రతి సినిమాలో ఒక పోరాటం ఉంటుంది, ప్రతి దేశంలో పోరాటం, చిగువేరు కానీ ఏది కానీ ఒక పోరాటం కదా. అలాగే నా సబ్జెక్ట్లో చిన్న పోరాటం, ఆ పోరాటానికి సంబంధించిన ఒక కథ నాయకుడు అంతేగాని, హీరోయిన్తో సంబంధాలు ఉండే సినిమా కానీ కాకపోతే ఉంటుంది, ఏదో ఒక చిన్న సాంగ్ ఒకటి ఉంటుంది, ఒక చిన్న 2-3 లవ్ బిట్లు ఉంటాయి తప్ప అంతకుమించి వేరే మ్యాటర్ లేదు. ఓకే, అండ్ నేను చెప్పాను కదా ఫ్యాన్స్ కొంతమంది మెసేజ్ చేస్తారు మీరు వస్తున్నారని చెప్పి, సో ఏమంటున్నారంటే మళ్ళీ కమెడియన్ లాగా యాక్ట్ చేస్తారా, లేకపోతే మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టి సినిమాల్లో ఇంకా హీరో లాగా ఎదుగుతూ ఉంటారా? నేను కమెడియన్గా యాక్ట్ చేస్తాను, ఈ సినిమా తర్వాత నన్ను యాక్ట్ చేయను ఎవరు. వావ్, అది వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళకే వదిలేస్తా, బట్ నేను రెడీ. ఇదే ఫ్యాన్స్ కానీ జనాలు కానీ అందరూ అంటారు సినిమా అయిన తర్వాత, చూసిన తర్వాత
వద్దురు అయ్యా నువ్వు ఏ చేసుకో కమెడీ వద్దంటారు, బట్ నేనే చేస్తా, వాళ్ళు వద్దంటారు, మీరు కూడా వద్దంటారు, చూడండి అంతే. సో నాకు చేయాలని ఉంది, నాకు ఆనంద బ్రహ్మ రాజుగారి గారికి ఇలా కామెడీ సినిమా చేయాలని ఉంది, కానీ ఒప్పుకోరు అనిపిస్తుంది నాకు. సూపర్. అదే ఫస్ట్ నుంచి చూసుకుంటే అన్న ఒకసారి కలవాలన్నా అని ఫోన్ చేస్తాడు శంకర్. చేస్తే సరే దేనికి మామూలుగా కలుస్తారేమో అనుకున్నాం అన్న, ఒక ఒక దిన్నన్న ఒక చెప్తానన్న ఒక దిన్నానన్న సరే ఒక చెప్పాను, రెండు మూడు సీన్లు చెప్పాడు, విషయం అది అయిపోయింది. అసలు చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, సరే అని అది నేను హీరోగా చేద్దాం అనుకున్నా ఈ సినిమా, సూపర్ అనుకున్నాను. కదా నిజం చెప్పాలంటే ఈ సినిమాలో ఆ కథ విన్న తర్వాత నాకు కథ విన్నప్పుడే శంకర్ ఏ విధంగా చేస్తాడని నాకు నేను ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత శ్రీధర్ శ్రీధర్ అంటే శ్రీధర్కి మామూలుగా తెలుసు, శంకర్ అంటే మామూలుగా తన ఫ్రెండ్ అని తెలుసు, వాళ్ళిద్దరూ అంటే వైఫ్ అండ్ హస్బెండ్లు ఇలా కూడా ఎలా ఉంటారు వాళ్ళకంటే దానికి వేరిట్లు ఉండే వాళ్ళిద్దరు వ్యక్తులు అంటే అంత క్లోజ్ వాళ్ళిద్దరు. సో వాళ్ళ రిలేషన్, ఎస్ వాళ్ళ అంత రిలేషన్, వాడు అంత రిలేషన్ వాళ్ళిద్దరు. ఇంకా వాళ్ళిద్దరు చెప్పండి కానీ నేను స్పెల్ పోండి, అసలు నాకు ఫోన్లో వచ్చిన పట్టించుకుని ఏం పట్టించుకో, జస్ట్ ఇందా ఉంటే దాదాపు ఒక 1.5-2 hours అలాగే కూర్చున్నాను. తర్వాత ఒక డిఫరెంట్ మనం చేద్దామన్నా అంటే సరే ఇట్లాగా ఇంకో కొత్త రామారెడ్డి గారు కూడా వస్తానన్న, సో మీరు నాకు కొంచెం ఇలా ప్రమోట్ చేయాలి, ఇది చేయాలంటే సరే ఓకే మనం కలిసి చేద్దాం, డిఫరెంట్ నో ప్రాబ్లం చేద్దాం. డిజైన్ ఫస్ట్ నిజంగా ఆయన చెప్పాడు టెంపుల్లో ఫస్ట్ ఈ సాంగ్ తోటే మీకు ఏదైతే ఫస్ట్ దానికి పబ్లిసిటీ ఇవ్వాలే మనం స్టార్ట్ చేస్తాం రేడియో మిర్చికి, ఈరోజు ఈ సాంగ్ తోటే ఈ సినిమా కూడా స్టార్ట్ చేస్తాం అనుకోకుండా కాకతీయలేకంగా ఈ పబ్లిసిటీ కూడా ఈ సాంగ్ తోటి రేడియో మిర్చిలో స్టార్ట్ చేయడం ఇంకా హ్యాపీగా ఉంది. సినిమా ఓపెనింగ్ ఫస్ట్ క్లాప్ పడ్డది ఈ సాంగ్ తోటి ఫస్ట్ ముహూర్తం, సో హ్యాపీ ఫీల్ అవుతుంది. సో దానికి సాంగ్ దానితోనే స్టార్ట్ అయింది షూటింగ్, ఫస్ట్ మా పబ్లిసిటీ కూడా సినిమా ప్రమోషన్ కూడా మీ ఇక్కడతో స్టార్ట్ అవ్వడం మీ ఎఫ్ఎం నుంచి దానికి అసలు ఫీల్ ఇవ్వండి. ఇంకా ఆ సాంగ్ లో చూస్తే నేను చూస్తున్నాను నిజంగా చెప్తానండి, పేర్లు చెప్పను కానీ ఓ పెద్ద హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలో సినిమా ఉంటుంది. అంటే వీడు పబ్లిసిటీ కోసం చెప్తాడు లేదా సినిమాను అమ్ముకోవడం చేస్తే బిజినెస్ చేసుకోవడం నేను చెప్పట్లా, అలాగే నేను ఏ సినిమా చెప్పలా. నాకు అసలు ఆ సినిమా నాకు ఆ కాస్టింగ్ మీద ఎప్పుడు ఆధారపడి నేను సినిమా చేయలేదు కూడా. నిజంగా రియల్గా చెప్తాను, నిజంగా ఈ సినిమాలో ఒక ఫైట్ కానీ ఒక సాంగ్ కానీ చూస్తే పిచ్చెక్కిపోతుంది సినిమాతో. శంకర్ నేను శకల శంకర్ అని చెప్తున్నా, ఈ సినిమాతో శంకర్ అనే పేరు మార్చాను, నేను మార్చా శంకర్ అనే మాట్లాడతా రేపు నుంచి, శంకర్ అని అందరు చూస్తారు. శంకర్ నట విశ్వరూపం ఈ సినిమా ఈ సినిమా వరకు మాత్రం నిజంగా ఆయన ఇంతకుముందు అన్నట్టు శంకర్ అన్నట్టు ఎట్టి పర్సన్లో యాక్సెప్ట్ చేయరు జనాలు ఫర్దర్గా కామెడీ సినిమా చేయటం, ఎట్లా హీరోగా కంటిన్యూ అవుతారు అంటే ఆయనలో నేను ఒక ఒక చిరంజీవిని చూసా, ఆయనలో ఒక పవన్ కళ్యాణ్ చూసా, ఆయనలో ఒక ఎన్టీఆర్ చూసా, ఆయనలో ఒక బాలకృష్ణ చూసా, ఆయన ఒక ఆర్నారాయణమూర్తిని చూసా, ఆయనలో ఇట్లా అంటే అందరు ఆల్ యాంగిల్స్ మాట అంత అద్భుతంగా. అంటే నేను గొప్ప చెప్పడానికి రియల్గా చెప్తున్నా, నిజంగా చాలా చాలా ఆయనకి వర్క్ డెడికేషన్ నిజంగా. మాకు చూసిన తర్వాత నేను షూటింగ్ చేసినప్పుడు అన్ని రోజులు షూటింగ్ చేసి నాకే తెలియదు, ఎయిటింగ్ రోజు చూస్తే పిచ్చెక్కిపోయింది నాకు సమత్వం, నేను స్పెల్ బౌండ్. ఆ ఇద్దరు ఆ ఇప్పుతోటే నాకు బిజినెస్ వర్క్ సూపర్ హ్యాపీ. నాకు హిందీ రైట్స్ అంటే ఒక కొత్త హీరో ఒక హిందీ రైట్స్ ఒక 50 lakhs అమ్మే ఉంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, సింగిల్ సిట్టింగ్ లో అసలు అట్లా జరిగింది అంటే అంత హైప్ లో అంత ఉందన్నమాట. డెఫినెట్ గా బికమ్ ఏ బిగ్ స్టార్ శంకర్. శంభో శంకర్ లో శంకర్ చాలా అంటే ఎలా ఉంటాడని నాకు తెలియదు అండి, కామ్గా ఉంటాడు ఫస్ట్, కామ్గా ఉంటాడు అంటే అది ఎలా ఉంటాడు నాకు తెలియదు అండి, ఒకలాగా ఉంటాడు అంతే. మీరు చెప్పే చెప్పకనే నాకు అర్థమవుతుంది, కొన్ని రోజులు ఒకలాగా ఉంటాడు, ఒకలాగా ఉంటాడు, ఎక్కువ ఆడంబరంగా ఉండడు కదా, అలా ఏముండదు, ఉండే దగ్గర అక్కడక్కడ ఉంటాడు, ఒకలాగా ఉంటాడు, ఒకలాగా ఒక టైప్ లో ఉంటాడు అంతే. దేని గురించి పోరాటం మీ సినిమాలో, మీరు అప్పటి ఈ సినిమాలో ఒక పోరాటం ఉంటుంది, చిన్న విప్లవం ఉంటుంది అన్నారు కదా, సినిమాలో దేని గురించి, ఊరు గురించా లేకపోతే అటు ఊరు ఊరేనే కాదు, అది అది తమ్ముడు అవని చెల్లె అవని అమ్మవని నాన్న ఊరవని ఎవరైనా తప్పు చే ఏదో ఏదవని అనేది ప్రతిదానికి చిన్నది ఉంటుంది, దాన్ని బట్టి ఉంటుంది ఒకలాగా ఉంటుంది ఉంటుంది ఒకలాగా ఉంటుంది. ఓకే అండ్ ఇందులో ఇంకెవరెవరు యాక్ట్ చేస్తారు లైక్ స్టార్స్? ఇంకా
ఇందులో నాగినేడి గారు మరి మన మర్యాద రామారావు రోజుల్లో ఆయన చాలా మంచి క్యారెక్టర్ చేశారు, ఎస్పి గారు క్యారెక్టర్. తర్వాత అజయ్ ఘోష్ గారు విలన్ గా చేశారు ఈ సినిమాలో. అజయ్ ఘోష్ ఉన్నారు, అతను మొన్న తమిళ్లో నేషనల్ అవార్డు వచ్చింది. ఆయన స్టార్స్ ఉన్నారు, పెద్ద స్టార్ అయిపోయారు. ఏదో అదే అంటారు బయట వాళ్ళు, ఏం శంకర్ ఒక కమెడియన్ లాగా వచ్చావు, పెద్ద స్టార్ అయిపోయావు. ఎవరు చెప్పారండి పెద్ద స్టార్ అయిపోయాను మీరు అంటారండి? అయ్యో మీరు చూస్తున్నారు కదా, నేను ఎప్పటికీ మీ మనిషిని, ఎప్పటికీ నేను ఏ ఎప్పటికీ అంతేనండి. అదే పెద్ద స్టార్ అంటే అదే అలానే అంటారు స్టార్ ఏమంటారు స్టార్. ఈ మధ్యకాలం ఏ సినిమాతో కంపేర్ చేస్తే రంగస్థలంతో కంపేర్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాల బాహుబలి తర్వాత తెలుగు స్టాండర్డ్ నిలబెట్టే సినిమా రంగస్థలం. నాకు నాకు నచ్చిన సినిమా, సూపర్. నేను ఒక 8 సార్లు చూసా సినిమా. నాన్ బాహుబలి 2 బాహుబలి రికార్డ్ కూడా సినిమా కంపేర్ చేసుకోలేం గానీ. కాబట్టి చిన్న సినిమాల్లో చిన్న సినిమా చిన్న యాక్టర్ నేనేం స్టార్ కాదు, ఇది ఏదో కష్టపడి ఏదో ప్లానింగ్ ఏదో సురేష్ కొండ రెడ్డి గారు సహకారంతో, మా ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారి సహకారంతో, నేను మా శ్రీధర్ డైరెక్టర్ ఓ ప్లానింగ్ చేసుకొని ఒక చిన్నది ఏదో చేసాం. అది ఏంటి అనేది మీరు చూడండి జస్ట్. అంతే అది అలా కెమెరా ఆన్ చేయగానే స్టార్ట్ అయిపోయిందేమో. శంభో శంకర ఎందుకు చూడాలి? శంభో శంకర్ ఎందుకు చూడాలంటే నేనైతే శంకర్ కోసం చూడాలి. నేను శంకర్ లో ఇంకో శంకర్ చూడాలని చూస్తాను. ఎందుకు చూడాలని అంటే చూస్తే హ్యాపీ, చూస్తారు చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఎందుకు చూడాలనేది. ఒకసారి చూసినాడు కన్ఫామ్ గా చెప్తానంటే సినిమా అని ఇష్టపడినోడు, సినిమాను ప్రేమించినోడు నాకు తెలిసి ఉదయం చూసి మళ్ళీ ఫస్ట్ షో కానీ సెకండ్ షో కానీ రావాల్సిందే. అంత ఒక అనేది అంటే నేను ఏదో కొంచెం ఏదో చిన్నది ఏదో ఒక నమ్మకం, ఒక నమ్మకం దాని మీద ఓ తెలియని ఒక ఆశ. అంటే ఆడియన్స్ నేను ఫస్ట్ నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. జబర్దస్త్లో చేసినప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ చేస్తే నేను ఊరకే చేయను కదా. ఏదో చీరలు కట్టుకొని ఆలు నీళ్ళు చేతలతో చీపులతో కొట్టుకునే కాన్సెప్ట్ నేను ఎప్పుడు చేయలే, మీరు మీకు తెలుసు. నాదంతా ఒక అప్పట్లోనే ఒక షోలో వన్ మ్యాన్ షో కానీ ఒకటి ఏదో తెలియని ఒక మసిపూసి మారడకాయ అని నాగబాబు గారు అనేవారు కదా, అలాగే అనేది ఒకటి ఉంటుంది. అది తెలుసుకునే లోపు వెళ్ళిపోద్ది అది. ఈడు నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు మొత్తానికి అయితే ఏదో చెప్పాడురా ఏదో చేశాడు అనేది ఒకటి ఉంటుంది చూడండి. అది అయితే కొన్ని కనబడతాయి, అది అలాగని చెప్పి మాయలు విద్యలు మంత్రాలు ఏం చేయలేదు నేను. ఈ మనిషిని ఇలాగ చూడవచ్చా అనేది ఫస్ట్ షాక్ అవుతారు. ఇదైతే నేను చెప్పగలను. అంటే ఇప్పుడు దాకా మీరు చూసిన శంకర్ అయితే కనబడ్డ సమస్య లేదు. ఇప్పుడు దాకా చాలామంది కమెడియన్స్ హీరోలు అయ్యారు, వాళ్ళందరి సినిమాలు నేను చేశాను, అందరికీ నేను యాక్సెప్ట్ చేశాను, అందరికి సపోర్ట్ ఇచ్చాను. బట్ నేను చెప్తున్న ఆ కమెడియన్లు హీరోలు అయిన తర్వాత ఎలా చేశారో అవి అయితే కనబడదు అని నేను చెప్తున్నాను. అదైతే ఒక నమ్మకం అనేది ఉంది. మరి నమ్మకం రేపు పొద్దున సక్సెస్ అదే కారణం, అది మీరు చూసి చెప్పాలి. పక్క మేమందరం చూస్తాం సినిమాని. అండ్ శంకర్ లో ఉన్న ఇంకొక శంకర్ ని, శకలక్ శంకర్ లో ఉన్న ఇంకొక శంకర్ ని స్క్రీన్ మీద చూస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ శంకర్ని. ఈరోజు శంభో శంకర్ మూవీ, మన శంభో శంకర్ మూవీ ఫస్ట్ సాంగ్ రేడియో మిర్చిలో రిలీజ్ చేయడం జరిగింది. నాకు చాలా ఆనందం ఉందండి. సాంగ్ చాలా బాగుందని అందరూ ఫోన్లు చేస్తున్నారు, అందరూ బాగా వింటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఫస్ట్ థ్యాంక్ యూ ఫస్ట్ మ్యూజిక్ సాయి కార్తిక్ గారికి, తర్వాత సింగర్ రాహుల్ చెప్పులగంజికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్యలు, నిజంగా మీరు బాగా పాడారు, మీరు బాగా మ్యూజిక్ ఇచ్చారు నా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్యలు. ఇప్పుడు ఈ పాటని రేడియోలో రిలీజ్ చేసాం, ఎఫ్ఎంలో అందరూ బాగా వింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక అమ్మూరి జాతర సాంగ్ లాగా ఉంది. ఇక్కడ ఎక్కడైనా ఏదైనా బోనాలు వచ్చినా సరే, అమ్మూరి జాతర అయినా సరే ఈ పాట పెట్టేస్తాం అని అంటున్నారు అందరూ. అలా కనెక్ట్ అయిపోయింది అందరికీ పాట. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ సాయి అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చూసి ఎంజాయ్ చేయండి పాటని. రేడియో మిర్చికి ఎఫ్ఎంకి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు ఇంత ఎంకరేజ్ చేసినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్, నేను రేడియో మిర్చి ఆర్జే స్వాతిని. సో ఇప్పుడే శంభో శంకర సాంగ్ లాంచ్ చేసాము.
మన శంకర్ గారి సాంగ్ అండ్ పాట అద్దరిపోయింది. అంటే అమ్మో అమ్మోరు సాంగ్, అంటే కొన్ని పాటలు అంటే కూర్చొని వినాలి, ఇలాంటి పాట కూర్చొని వినకూడదు, ఒక 3 మాస్ స్టెప్ వేసి వినాల్సిన సాంగ్. చాలా బాగుంది, రేడియోలో మోగుతుంది, మీరు కూడా వినండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్. హాయ్, నేను హేమంత్ ఫ్రమ్ రేడియో మిర్చి. ఈరోజు మా స్టార్ మా శంకర్ వచ్చాడు శంభో శంకర సినిమాలో. ఈరోజు సూపర్ పాట లాంచ్ చేసాము, అందరూ మీరు కూడా ప్లీజ్ వినండి. వీలైతే పాడి ఆ చిన్న వీడియోని కూడా ట్విట్టర్లో పెట్టండి. ఐఎమ్ ష్యూర్ బాబు గారు కలుస్తారు మిమ్మల్ని కదా. ఎవరు బాబు? ఎవరు? మీరే? మీరే శంకర్ నా పేరు బాబు. అంటే కొన్ని పాటలు ఇందాక స్వాతి చెప్పినట్టు కూర్చొని వినలేము, ఇదైతే మిమ్మల్ని కూర్చొని ఇవ్వదు. దట్స్ అంటే మీకు కొంచెం అలసటగా ఉండి అబ్బా అని చెప్పేసి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒకసారి పాటనండి లేచలా జంప్ చేస్తారు ఫర్ ష్యూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ అన్న, చంపేశాను అసలు సాంగ్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్, చంపేసేయండి మీరు. ఎస్కే పిక్చర్స్ సమర్పణలో ఆర్ఆర్ పిక్చర్స్ రమణరెడ్డి గారు నేను కలిసి చేస్తున్న ఈ గొప్ప సినిమా శంభో శంకర్. ఈ శంభో శంకర్ సినిమా కరెక్ట్గా ఈ పాటతోటే ఫస్ట్ రోజు షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే సెంటిమెంట్గా ప్రమోషనల్గా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. శంభో శంకర్ ఆ శంకర్ రోజు ఈరోజు సోమవారం, ఈ సోమవారం రోజు ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. మా సినిమా షూటింగ్ ఈ పాటతోటే ఫస్ట్ మొదటి రోజు ప్రారంభించాం, అలాగే ప్రమోషన్లు రేడియో మిర్చిలో ఈరోజు ఈ పాటతో ప్రమోషన్ స్టార్ట్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది. స్వాతితో చేయడం ఎనర్జెటిక్గా ఉంది. సో ఎనర్జెటిక్ సాంగ్ స్వాతి చేయడం చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. సో డెఫినెట్గా ఈ పాటలన్నీ మిమ్మల్ని అరవేస్తాయని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి అన్ని పాటలు కూడా అద్భుతమైన సంగీతాన్ని సాయి కార్తిక్ అందించడం జరిగింది. అట్లాగే మళ్ళా రాహుల్ ఈ పాటని రంగారంగస్థలం సాంగు ది బెస్ట్ ఈ ఇయర్లోనే ది బెస్ట్ సాంగ్ రాహుల్ సిప్లే సాంగు. మన రంగస్థల రంగారంగ టైటిల్ సాంగ్ పాడిన రాహుల్ సిప్లే ఈ పాట పాడటం ఇంకొక అదృష్టంగా చెప్పుకోవచ్చు. సో అలాగే ఈ పాట నిజంగా విన్నవాళ్ళందరూ కూడా చాలా అద్భుతం, చాలా సూపర్గా ఉంది అన్నాడు. ఈ పాటను రాసింది ఎవరు కాదు, మా బావ, నేను అపాయంగా బావ అని పిలుచుకునే మా భాస్క పట్ల రవికుమారు. తనకే నాకు అవునాభం ఎప్పటి నుంచి ఉంది మీ అందరికీ తెలిసిందే. సో మా బావ ఈ పాట రాయడం ఇంకా చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా అద్భుతంగా రాసాడు పాట భాస్కర్ పట్ల. సో అలాగే ఈ పాటకి అన్నీ బాగుంది, అలాగే డైరెక్టర్ గారు విజన్ కానీ ఇది కానీ చాలా అద్భుతంగా ఈ పాట రావడానికి కారణం అయింది. అలాగే భాను మాస్టర్ కొరియోగ్రాఫీ కూడా ఈ సినిమాకి ప్రాణం పెట్టి ఈ సినిమాకి ఈ పాట చేయడం జరిగింది. సో అంతమంది కలిసి చేసిన గొప్ప సినిమా ఇది. ఇక్కడ నుంచి ఇంతకుముందు వరకు సకల శంకర్, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి శంకర్ హీరో శంకర్గా మనకి ఇంట్రొడ్యూస్ అవుతాడు. అతని నట విశ్వరూపం ఏంటో ఈ సినిమాలు అందరూ చూస్తారు. సో ఈ సినిమా ఏంటి శంకర్తో సినిమా, శంకర్తో సినిమా అన్న అందరికీ కూడా ఈ సినిమా గొప్ప సమాధానంగా ఉంటుందని ఘంటాపదంగా చెప్పగలను. సో డెఫినెట్గా ఈ సినిమాకి డెఫినెట్గా మీ అందరూ ఆదరణ, గతంలో నేను చేసిన సినిమాలన్నీ ఎలా ఆదరించారు, అలాగే నన్ను మా రామారెడ్డి గారిని ఈ సినిమా సక్సెస్ చేయాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.